ఈ వీడియోలో మనము సైకాలజీలోని సహజ సామర్థ్యాల గురించి నేర్చుకుందాము జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి చివర ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను బాగా వ్రాయండి సహజ సామర్థ్యం అంటే ప్రజ్ఞతో పాటు కొన్ని ప్రత్యేక కారకాల సముదాయాన్ని సహజ సామర్థ్యం అని అంటారు ఇక్కడ ప్రజ్ఞ ఒకటే కాదు ప్రజ్ఞతో పాటు కొన్ని ప్రత్యేక కారకాల సముదాయాన్ని సహజ సామర్థ్యం అని అంటారు సాధారణ విషయాలలో వ్యక్తి సాఫల్యము ప్రజ్ఞపై ఆధారపడి ఉంటుంది వృత్తి సంబంధ విషయాలలో వ్యక్తి సాఫల్యము అతని సహజ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది ఇది ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి సాధారణ విషయాలు వచ్చేసి ప్రజ్ఞపై ఆధారపడి ఉంటుంది అదే వృత్తి సంబంధ విషయాలలో ఉన్నప్పుడు అది సహజ సామర్థ్యంపై అతని యొక్క సాఫల్యము ఆధారపడి ఉంటుంది సమాన శిక్షణ సన్నివేశంలో ఇతరుల కంటే వేగంగాను తేలికగాను పొందే నైపుణ్యాలనే సహజ సామర్థ్యం అని అంటారు విధంగా అందరితో కలిసినప్పుడు వాళ్ళకంటే వేగంగాను తేలికగాని చేస్తే వాటిని యొక్క సహజ సామర్థ్యం అని అంటారు ప్రజ్ఞ గలవారు అనేక రంగాల్లో రాణిస్తారు కానీ సహజ సామర్థ్యం కలవారు మాత్రం ఒకే రంగంలో విజయం సాధిస్తారు చాలామంది మ్యాథ్మెటీషియను శ్రీనివాస రామానుజను కూడా అతను లెక్కలంటే పిచ్చి అతనికి అతను చదువుకునేటప్పుడు మ్యాథ్స్ మాత్రమే పాస్ అయ్యేవాడు అతను హై స్కూల్లో మిగతా సబ్జెక్టులో ఫెయిల్ అయ్యేవాడి విధంగా సహజ సామర్థ్యం అప్పుడు ఏదైనా ఒక్క రంగం అంటే ఒక మ్యాథ్స్ మాత్రమే బాగా చేసేవాడు మిగతాయి ఫెయిల్ అయ్యేవాడు విధంగా ప్రజ్ఞ ఉంటే అనేక రంగాలు రాణిస్తారు కానీ సహజ సామర్థ్యం కానీ ఒకే రంగంలో విజయం సాధిస్తారు కొన్ని నిర్వచనాలు చూద్దాం సహజ సామర్థ్యానికి సాఫల్యానికి అవసరమైన ప్రజ్ఞ మూర్తిమత్వ కారకాలు వివిధ రకాలైన సామర్థ్యాల కలయకే ఈ సహజ సామర్థ్యం అని చెప్పింది జోన్స్ దీనికి తమాషా కోడ్ చెప్పుకుంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని ట్రైన్లు అన్నీ కలిసి ఒక ఒక చోట చేరుతాయి జోన్లో లేకపోతే కొన్ని జిల్లాలను కలిపి ఒకరు మూడు జిల్లాలను కలిపి ఒక జోనుగా చేస్తాం అదేవిధంగా ఇక్కడ ప్రజ్ఞ మూర్తి మహత్వము వివిధ రకాల సామర్థ్యాలు ఈ విధంగా ఈ మూడింటి యొక్క కలయికి వచ్చి ఇక్కడ జోనుగా ఏర్పడ్డాయి అంటే జోన్సు శాస్త్రవేత్త పేరు కూడా జోన్ అంటే జోన్సు మరో నిర్వచనం చూద్దాం భవిష్యత్తుకు పనికి వచ్చే వ్యక్తి సామర్థ్యాలను సూచించే ప్రస్తుత పరిస్థితి సహజ సామర్థ్యం చెప్పింది ట్రాక్స్లర్ దీనికి తమాషా చెప్పుకుంటే ఇక్కడ ట్రాక్స్లర్ అంటే ట్రాక్టర్ అనుకోండి ఒక వ్యక్తి అతని సహజ సామర్థ్యం ఎలా ఉందంటే ట్రాక్టర్ నేర్చుకోవడం డ్రైవింగ్ చేయడం బాగా నేర్చుకుంటే డ్రైవింగ్ చిన్నప్పటి నుంచి అతను డ్రైవింగ్ నేర్చుకుంటాడు ఇది అతనికి భవిష్యత్తుకి పనికి వస్తుంది అంటే ట్రాక్టర్ తోలితే భవిష్యత్తులో అతను పొలం దొన్నుకుంటూ బతకగలడు విధంగా వ్యవసాయం చేసుకుంటూ బతకగలడు అంటే ఇక్కడ మనకు భవిష్యత్తు అనే నిర్వచనం కనిపిస్తే మనకు ట్రాక్టర్ గుర్తులు ట్రాక్టర్ అంటే ట్రాక్స్ లర్న్ తర్వాత మరో నిర్వచనము సంగీతము భాష యాంత్రిక పని మొదలైన ఇతర నైపుణ్యాలను పొందే వ్యక్తి సామర్థ్యాలను సూచించే లక్షణాల కలయికే సహజ సామర్థ్యము అని చెప్పింది ఫ్రీ మ్యాన్ దీనికి తమాషా కోడి చెప్పుకుంటే నేను ఎక్కువగా చదివి చదివి అంటే ఈ చదువుతో ఎక్కువ కొద్దిగా విసుగు పుట్టినప్పుడు ఏం చేస్తా అంటే పాటలు మన ఫోన్లో సంగీతం పెట్టుకొని హాయిగా అప్పుడు ఫ్రీ అవుతాను ప్రశాంతంగా తలనొప్పి పోయి ఫ్రీగా ఉంటాను ఫ్రీ అంటే ఇక్కడ ఫ్రీ మ్యాన్ ఫ్రీ మ్యాన్ అనేది శాస్త్రీయత పేరు విధంగా నేను ఫ్రీ టైం ఏం చేస్తాను సంగీతం వింటాను సంగీతం అంటే ఇక్కడ ఫ్రీ మ్యాన్ మరణం చూద్దాం సహజ సామర్థ్యం అనేది సామర్థ్యాలను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సాధనను ప్రదర్శించడానికి అవసరమైన అంతర్గత శక్తులను అభివృద్ధి చెందని సామర్థ్యాలను తెలిపేదని చెప్పింది హాన్ మరియు మక్లిన్ తమాష కూడా చెప్పుకుంటే ఇక్కడ హాన్ అంటే హాన్స్ అనుకోండి కొంతమంది ఎప్పుడు హాన్స్ వేసుకొని ఉంటారు ఇటువంటి వాళ్ళు అభివృద్ధి చెందరు విధంగా అభివృద్ధి చెందని వచ్చినప్పుడు మనకి హాన్స్ గుర్తురావాలి హాన్స్ అంటే ఇక్కడ హాను శాస్త్రవత పేరు పౌర నిర్వచనం శిక్షణ ద్వారా జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పొందగల వ్యక్తి సామర్థ్యాన్ని సూచించే లక్షణాల సముదాయమే సహజ సామర్థ్యం అని చెప్పింది బింగు హామ్ మూడు నిర్వహించిన చూద్దాం ప్రత్యేక విభాగంలో ఉన్నత స్థాయికి చేరుకోగలిగే సామర్థ్యమే సహజ సామర్థ్యం అని చెప్పింది మన్నో దీనికి తమాష చెప్పుకుంటే ఇక్కడ ఒక మనిషి అందరితో అలాగా ఉండకుండా అతను ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఏదో ఒక ప్రత్యేక గుణం ఉండాలి అతను ఏదో ఒక వెరైటీ ఉండి బాగా సంపాదించి అతను ఉన్నత స్థాయికి చేర్చుకోవాలి అత అటు వాడి నిజమైన మనిషి మనిషి అంటే ఇక్కడ మ్యాన్ మన్ అంటే మ్యాన్ అనుకోండి మన్ అంటే మ్యాన్ మ్యాన్ ఎలా ఉండాలంటే ఒక ప్రత్యేక స్థాయికి ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే అతను ప్రత్యేక లక్షణం ఏదో ఒకటి ఉండాలి మరో నెల చూద్దాం ప్రతి వ్యక్తిలో సామర్థ్యాలు నిగూఢంగా దాగి ఉండును ఇవి శిక్షణ ద్వారా వికసించును అని చెప్పింది సిఎల్ హాల్ దీనికి తమాషా కూడా చెప్పుకుంటే మా పిల్లవాడు ఒకడు చిన్నవాడు దాక్కున్నాడు ఎక్కడ దాక్కున్నాడు అంటే హాల్లో సోఫా కింద దాక్కున్నాడు అంటే ఇక్కడ దాగి ఉండును వచ్చినప్పుడు మనకు హాల్ గుర్తు రావాలి హాల్ అంటే ఇక్కడ శాస్త్రత పేరు హాలు సహజ సామర్థ్యాల మీద అధ్యయనం చేసిన మూల పురుషుడు సిఎల్ హాల్ ఈ సహజ సామర్థ్యాలు మూడు రకాలు ఒకటి విద్యా సంబంధమైన సహజ సామర్థ్యాలు రెండు వృత్తి సంబంధమైన సహజ సామర్థ్యాలు మూడు కళా సంబంధమైన సహజ సామర్థ్యాలు ఒకటి విద్యా సంబంధమైన సహజ సామర్థ్యాలు విద్యా విషయాలలో ప్రస్తుత పరిస్థితిని మాపనం చేసి భవిష్యత్తులో వారు ఎంచుకునే అభ్యసనాంశాలకు సంబంధించి మార్గదర్శకత్వం చేయడానికి ఇది ఉపయోగపడను విద్యా సంబంధమైన సహజ సామర్థ్యాలు అర్థాలు చెప్పడము వాక్యాలు నిర్మించడము పటాల్లోని ప్రకార్యాలు విధులు సంఖ్యా పరిమాణ భావాలను వ్యక్తపరచడము గణిత సమస్యలను పరీక్షించడము అమూర్తంగా ఆలోచించడము ఈ విద్యా సంబంధ సహజ సామర్థ్య పరీక్షలో ఉంటాయి సైనిక పాఠశాలలో ప్రవేశం కోసము రక్షణ శాఖలు విద్యా సంస్థలో సహజ సామర్థ్య పరీక్షలని ఉపయోగిస్తారు ఇవి విద్యా సంబంధమైన సహజ సామర్థ్యాల పరీక్షలు ఈ విద్యా సంబంధ సహజ సామర్థ్య పరీక్షలకి ఉదాహరణ ఒకటి మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ ఎంఆర్టీ చాలా సులభంగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ రెడీనెస్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ రెడీనెస్ అంటే మనం విద్య మనకు బాగా రావాలంటే మన చదివేందుకు గుర్తు ఉండాలంటే మన ఫస్ట్ రెడీనెస్ ఉండాలి రెడీనెస్ అంటే మనకు ఇష్టంగా ఉండాలి మన ఇష్టం లేకుండా చదివితే ఎంత మనకు అది గుర్తు ఉండదు అందువల్ల రెడీనెస్ ఉండాలి అంటే ఇక్కడ రెడీనెస్ ఉంటే విద్యా సంబంధ సహజ సామర్థ్యాల పరీక్ష అని గుర్తుపెట్టుకోండి తర్వాత రెండవది డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ డిఏటి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టెస్ట్ సహజ సామర్థ్యాలకి ఇది విద్యా సంబంధమైన పరీక్ష ఈ సహజ సామర్థ్య పరీక్షల్లో రెండవది వృత్తి సంబంధమైన సహజ సామర్థ్య పరీక్షలు వీటిలో కొన్ని రకాలున్నాయి వాటి ఒకటి యాంత్రిక సంబంధ సహజ సామర్థ్య పరీక్షలు దీనిలో చేతివేళ నైపుణ్యాలు రెండు చేతుల సమన్వయాన్ని యాంత్రిక వివేచన హస్తలాగు నైపుణ్యాలని పరీక్షిస్తారు ఈ వృత్తి సంబంధమైన సహజ సామర్థ్య పరీక్షలకు ఉదాహరణ అంగులీ నైపుణ్య పరీక్ష శ్రావణ నైపుణ్య పరీక్ష మిన్నెసోటా మ్యానిపులేషన్ టెస్టు క్విస్ట్ యాంత్రిక సహజ సామర్థ్య పరీక్ష ఇవి ఉదాహరణకి వీటిలో అంగులీ నైపుణ్య పరీక్ష అంటే అంగులి అంటే చేతివేళ్లతో అంటే చేతివేళ్లతో దాని అది పనే కాబట్టి అది వృత్తి సంబంధమైన పరీక్ష అదేవిధంగా శ్రావణ నైపుణ్యం అంటే శ్రావణం సహాయంతో అది కూడా చేత్తో చేస్తాం ఒక పని కాబట్టి అది కూడా వృత్తి సంబంధమైన సహజ సామర్థ్య పరీక్ష తర్వాత మిన్నెసోటా మ్యానిపులేషన్ టెస్టు ఇక్కడ మేనిపులేషన్ గుర్తుపెట్టుకో మ్యానిపులేషన్ అంటే ఇక్కడ వృత్తి సంబంధమైన పరీక్షను గుర్తుపెట్టుకోండి తర్వాత క్విస్ట్ యాంత్రిక సహజ సామర్థ్య పరీక్ష ఇక్కడ యాంత్రిక ఉంది యాంత్రిక అంటే అది కూడా వృత్తి సంబంధమైనది కాబట్టి వృత్తి సంబంధమైన సహజ సామర్థ్య పరీక్షని గుర్తుపెట్టుకోండి ఈ వృత్తి సంబంధమైన సహజ సామర్థ్య పరీక్షలు తర్వాతది గుమస్తాగిరి సహజ సామర్థ్య పరీక్షలు అంటే ఉద్యోగం కోసం అంటే క్లర్క్ ఉద్యోగం కోసం వాటికి పరీక్షలు పెడుతుంటారు బ్యాంకులు వాటిలో ఉదాహరణకి మిన్నిసోట క్లారికల్ టెస్టు ఇంకోటి జనరల్ క్లరికల్ టెస్టు ఇక్కడ క్లరికల్ గుర్తుపెట్టుకోండి క్లరికల్ అంటే ఇక్కడ క్లర్క్ అనుకోండి ఇక్కడ అంటే క్లర్క్ అంటే గుమస్తాకి సంబంధించిన పరీక్షలు ఈ వృత్తి సంబంధమైన సహజ సామర్థ్య పరీక్షలు తర్వాతది టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే టీచింగ్ అంటే టీచింగ్ చేయడం కూడా వృత్తి కాబట్టి అది కూడా టీచింగ్ ఆప్టి టెస్ట్ కూడా వృత్తి సంబంధమైన సాయ సామర్థ్య పరీక్ష తర్వాత ఫ్లయింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఫ్లయింగ్ అంటే విమానాలు అనుకోండి విమానంలో కూడా పనిచేయడం ఇది కూడా వృత్తి సంబంధమైన సాయ సామర్థ్య పరీక్ష ఈ సహజ సామర్థ్య పరీక్షలో మూడవది కళా సంబంధమైన సహజ సామర్థ్యాలు పరీక్షలు దీనిలో సాహిత్యము సంగీతము చిత్రలేఖనము శిల్పము నృత్యము అనే ఐదు లలిత కళలు ఉంటాయి ఈ కళా సంబంధ సహజ సామర్థ్య పరీక్షల్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి సంగీత సామర్థ్య పరీక్ష అంటే సంగీతం యొక్క టెస్టింగ్ చేస్తారు దీంట్లో ఇది ఉదాహరణకి ఇక్కడ షీషోర్ మేజర్స్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ ఇక్కడ మ్యూజికల్ ఉంది కాబట్టి మ్యూజిక్ సంబంధించింది మ్యూజిక్ అంటే సంగీతానికి సంబంధించింది కాబట్టి ఇది కళా సంబంధ సహజ సామర్థ్యం దీనిలో స్వరస్థాయి స్వర తీవ్రత కాల విచక్షణ ధ్వని విచక్షణ లయ నిర్ధారణ స్వరస్మృతి విధంగా ఇవన్నీ పరీక్షిస్తారు ఈ సంగీత సామర్థ్య పరీక్ష సీషోర్ మ్యూజికల్ టాలెంట్ టెస్టులో ఈ కళా సంబంధ సహజ సామర్థ్య పరీక్షలో రెండవది చిత్రలేఖన సామర్థ్య పరీక్ష అంటే చిత్రలేఖన అంటే ఇక్కడ డ్రాయింగ్ అనమాట ఇక్కడ ఆర్ట్ సంబంధించింది కాబట్టి దీనికి ఉదాహరణ సిషోర్ ఆర్ట్ జడ్జ్మెంట్ టెస్ట్ దీంట్లో ఆర్ట్ ఉంది ఆర్ట్ అంటే ఇక్కడ చిత్రలేఖనం చిత్రలేఖనం సామర్థ్య పరీక్ష అంటే ఇది కళా సంబంధ సహజ సామర్థ్య పరీక్ష ఈ విధంగా సహజ సామర్థ్య పరీక్షలు యొక్క ఉపయోగాలు చూసుకుంటే ఈ సహజ సామర్థ్య పరీక్షల ద్వారా ప్రజ్ఞని తెలుసుకోవచ్చు అతని యొక్క సహజ సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు విద్య వృత్తిపరమైన కోర్సుల ఎంపికకు ఉపయోగపడతాయి అంటే విద్య కొంతమంది టెన్త్ క్లాస్ అయిపోతేనే ఇంట్లో తల్లిదండ్రులు వాడికి సోషల్ ఇష్టం అయితే మ్యాథ్స్ ఇష్టం లేకుండా కూడా అతను ఎంపీలు చేరుస్తారు ఇది చాలా తప్ప అందువల్ల అతని యొక్క సహజ సామర్థ్యాన్ని గుర్తించి అటువంటి గ్రూప్ తీయించాలి అదేవిధంగా వృత్తిపరం కూడా ఒక్కొక్కరికి ఒక వృత్తి ఇష్టం అంటే టీచింగ్ ఇష్టం టీచింగ్ అందుకని ఆ టీచింగ్ ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఇది ఉద్యోగం సులభంగా వస్తున్న ఉద్దేశంతో టీచింగ్ వృత్తి చేపట్టకూడదు ఏది ఇష్టమైతే ఆ వృత్తి మాత్రమే చేయాలి ఇంకా రాబోయే కాలంలో దేనిలో స్థిరపడతారో తెలుసుకునేందుకు పరిశ్రమలు ఉద్యోగులు ఎంపిక ఈ సామర్థ్య సామర్థ్య పరిశ్రమని చేస్తారు విధంగా రాబోయే కాలంలో ఏది సెట్ అయితే సహజ సమధి ఏది ఉంటే దాంట్లో ఆ జాబ్ చేర్చుకోవడానికి ఆ పరిశ్రమలు కూడా ఆ పరిశ్రమ సంబంధించిన ఉద్యోగుల ఎంపిక కోసం కూడా ఈ సహజ సామర్థ్య పరీక్షను పెడతారు సహజ సామర్థ్యం ఉన్న ప్రతి వ్యక్తికి ప్రజ్ఞ ఉంటుంది కానీ ప్రజ్ఞ ఉన్న ప్రతి వ్యక్తికి సహజ సామర్థ్యం ఉండవచ్చు ఉండకపోవచ్చు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రజ్ఞ అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది సహజ సామర్థ్యం మాత్రం అందరికీ ఉండదు ఒకవర మనము ఇంతకుముందు వీడియోలో సహజ సామర్థ్యాల యొక్క నిర్వచనాలు సహజ సామర్థ్యాల యొక్క పరీక్షలు ఎక్కువని రకాలు నేర్చుకున్నాము ఈ వీడియోలో ఈ సహజ సామర్థ్య పరీక్షలు ఎక్కువని ఉదాహరణలు నేర్చుకుందాము జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి చివర ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను బాగా వ్రాయండి ఈ సహజ సామర్థ్య పరీక్షల్లో అతి ముఖ్యమైనది అటువంటి డిఏటి టెస్ట్ డి అంటే డిఫరెన్షియల్ ఏ అంటే ఆప్టిట్యూడ్ టి అంటే టెస్ట్ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడు టెస్ట్ దీనినే బ్యాటరీ అని కూడా అంటారు ఈ డిఐటి టెస్ట్ని రూపొందించినది ఎవరంటే బిన్నెట్ సీషోర్ వెస్మెన్ అనే శాస్త్రవేత్తని రూపొందించారు అయితే ఈ డిఐటి టెస్ట్ని జేఎం ఆహుజా భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందించారు ఈ ఈడిఎటి టెస్ట్ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో ఎనిమిది ఉప పరీక్షలు ఉన్నాయి ఎనిమిది సబ్ టెస్టులు ఉన్నాయి ఈ ఉప పరీక్షల్లో ఒకటి అమూర్త వివేచనము దీనిలో యాభై ప్రశ్నలు ఉంటాయి టైము ముప్పై నిమిషాలు రెండవది యాంత్రిక వివేచనము దీనిలో అరవై ఎనిమిది అంశాలు ప్రశ్నలు ఉంటాయి దీనికి టైము ముప్పై నిమిషాలు మూడవది గుమస్తాపనలో క్లరికల్ వేగము ఖచ్చితత్వము దీనిలో వంద ప్రశ్నలు ఉంటాయి టైము ఆరు నిమిషాలు మాత్రమే తర్వాత నాలుగు శాబ్దిక వివేచనము దీనిలో ప్రశ్నలు యాభై ఉంటాయి దీని టైము ముప్పై నిమిషాలు తర్వాత ఐదు సంఖ్యాత్మక సామర్థ్యము దీనిలో ప్రశ్నలు నలభై ఉంటాయి టైము ముప్పై నిమిషాలు తర్వాత ఆరు ప్రాదేశిక సంబంధాలు లేదా స్థాన సంబంధాలు దీనిలో అరవై ప్రశ్నలు ముప్పై నిమిషాల టైము తర్వాత ఏడు భాషా వాడుక దీంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి దీనిలో వంద పదాలు ఉంటాయి టైము ముప్పై ఐదు నిమిషాలు తర్వాత చివరిది ఎనిమిదవది వాడుక వ్యాకరణము గ్రామర్ దీనిలో అరవై ప్రశ్నలు ఉంటాయి ముప్పై నిమిషాల టైం ఉంటుంది దీనికి ఒక తమాషా కోడ్ ఉపయోగించి నేర్చుకుందాము ఈ ఉప పరీక్షను ఎనిమిది గుర్తుపెట్టుకోవడానికి మూర్తి అనే ఒక ఆయన ఉన్నాడు అతడు ఒక యంత్రాలు ఉండే ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తాడు ఆ ఫ్యాక్టరీలో బ్యాటరీలు తయారు చేస్తుంటారు వాడు తయారు చేస్తుంటారు ఆ ఫ్యాక్టరీలో ఈ మూర్తి ఏం చేస్తుంటాడు అంటే క్లర్క్ పని చేస్తూ ఉంటాడు అతను ఈ క్లర్క్ పని చేయాలంటే గమస్తాకి ముఖ్యంగా భాష మీద పట్టు ఉండాలి అవి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు గ్రామర్ కూడా తెలుసు ఉండాలి ఇంకా ముఖ్యంగా మూడు విషయాలు బాగా తెలుసు ఉండాలి అతనికి ఏంటంటే శాబ్దిక సామర్థ్యము సంఖ్యాత్మక సామర్థ్యము ప్రాదేశిక సామర్థ్యం ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి మనం చెప్ప చెప్పుకోబోయే నెక్స్ట్ టెస్టులు కూడా ఈ మూడు సామర్థ్యం ఖచ్చితంగా ఉంటాయి అవి మూడు గుర్తుపెట్టుకొని శాబ్దిక సామర్థ్యము సాంఖ్యాతిక సామర్థ్యము ప్రాదేశిక సామర్థ్యం ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ కూడా ఈ క్లర్క్కి ఈ మూడు విషయాలు ఉండాలి ఆ ఫ్యాక్టరీలో మూర్తి గారు రోజుకి ఎనిమిది గంటలు పనిచేస్తాడు ఎవరైనా అంతే ఉద్యోగస్తులు ఎనిమిది గంటలు పనిచేస్తారు ఇక్కడ కూడా అయితే ఒకవేళ అతను భిన్నా ఇంటికి పోవాలంటే మేనేజర్ని అడిగితే ఆ ఫ్యాక్టరీ మేనేజర్ని అడిగితే భిన్నా పంపించమంటే అతను ఊహు అంటాడు నేను ఒప్పుకోనని చెప్తాడు అనమాట ఆయన ఈ కోడులో మూర్తి అంటే మూర్తి అంటే మూర్త అంటే అమూర్త అమూర్త వివేచనము ఎక్కడ పనిచేస్తున్నాడు యంత్రాలు ఉండే ఫ్యాక్టరీలు యంత్రం అంటే ఇక్కడ యాంత్రిక వివేచనము అక్కడ ఏం చేస్తారు అతను ఇక్కడ ఆ ఫ్యాక్టరీలు ఏం తయారవుతాయి బ్యాటరీలు తయారు చేస్తారు అంటే ఇక్కడ డిఏటి టెస్ట్ని డిఫరెన్షియల్ ఆప్టివ్ టెస్ట్ని ఏమంటా అంటే బ్యాటరీ అని కూడా అంటారు ఆ ఫ్యాక్టరీలో మూర్తి చేసే పని ఏంటి క్లర్క్ వర్క్ అంటే గుమస్తా వర్క్ అంటే ఇక్కడ గుమస్తా పనిలో క్లర్కుల వేగము ఖచ్చితత్వము ఇది ఒక పరీక్ష గుమస్తాగా పనిచేయాలంటే ఏం తెలుసు భాష బాగా వచ్చి ఉండాలి అంటే ఇక్కడ భాషా వాడుక స్పెల్లింగు భాషా వాడుక వ్యాకరణము ఈ రెండు కూడా ఉప పరీక్షలు ఇంకా ఏముండాలి గుమస్తాకి ఈ క్లక్కుగా ఉండాలంటే ఏం కావాలంటే మూడు విషయాలు ఉండాలి ఒకటి శాబ్దిక సామర్థ్యము రెండు సంఖ్యార్థక సామర్థ్యము నాలుగు ప్రాదేశిక సామర్థ్యము అంటే ఇక్కడ ఈ మూడు ఈ పరీక్షలు వచ్చాయి అంటే శాబ్దిక వివేచనము సంఖ్యాత్మక సామర్థ్యము ప్రాదేశిక సంబంధాలు ఈ విధంగా ఈ మూడు కూడా ఉప పరీక్షలు ఆ ఫ్యాక్టరీలో గారు ఎన్ని గంటలు పనిచేసేవాడు ఎనిమిది గంటలు అంటే ఇక్కడ ఇక్కడ ఈ డిఎటి టెస్ట్లో మొత్తము ఎనిమిది సబ్ టెస్ట్లు ఉప పరీక్షలు ఉంటాయి తర్వాత ఇక్కడ గారు ఇంటికి భిన్న బావాలంటే అంటే తొందరగా భావాలంటే అంటే భిన్నా అంటే ఇక్కడ బిన్నెట్టు బిన్నా అంటే బిన్నెట్టు దీన్ని తయారు చేశాడు డిఏటి టెస్ట్ని తర్వాత బిన్నా బావాలంటే అతను ఏమంటాడు ఒప్పుకుంటాడు ఒప్పుకోడు అతను ఏమంటాడు ఊహు అంటాడు ఊహు అంటే ఇక్కడ ఆహు అంటే అహుజ అనే భారతీయ శాస్త్రజ్ఞుడు దీనిని మనకు అనుకూలంగా మార్పు చెందించాడు ఈ డిఏటి టెస్ట్ని తర్వాత టెస్టు జిఏ టీబీ టెస్టు ఇది దీన్ని అంటే జనరల్ ఏఎన్టీ ఆప్టిట్యూడు అంటే టెస్ట్ బి అంటే బ్యాటరీ జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ దీనిని తెలుగులో సాధారణ సహజ సామర్థ్య అని అంటారు ఈ జిఏటీబి టెస్ట్ని రూపొందించినది అమెరికాలోని ఉపాధి కల్పన కేంద్రము వారు ఈ జియటిబి పరీక్షను వృత్తిపరంగా వృత్తిపరంగా సహజ సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో నిర్ణయించుకోవడం కోసము తయారు చేశారు ఈ జీఏటీబి టెస్ట్లో మొత్తము పన్నెండు పరీక్షలు కలవు ఇందులో ఎనిమిది వ్రాతపూర్వకమైనవి మిగిలిన నాలుగు పరి పరికరాల సహాయమైనవి ఎనిమిది వచ్చేసి మనం రాస్తాం టెస్ట్ రాస్తాము మిగతావి పరికరాలు ఉపయోగించి టెస్ట్ పెడతారు ఈ పరీక్షను ఉపయోగించి తొమ్మిది ముఖ్యమైన సహజ సామర్థ్యాలని గుర్తిస్తారు ఈ పరీక్ష నిర్వహణ సుమారు తొమ్మిది గంటలు పైగా నిర్వహించడము జరుగుతుంది విధంగా సహజ సామర్థ్యాలు తొమ్మిదే టైం కూడా తొమ్మిదే ఈ తొమ్మిది సహస్ర సామర్థ్యాలు ఏమో చూద్దాం ఒకటి గుమస్తా సామర్థ్యము రెండు ఆకారాలు గుర్తించడము మూడు ప్రజ్ఞ నాలుగు చేతి నైపుణ్యము ఐదు అంగులీ నైపుణ్యము ఆరు చలన సమన్వయము ఏడు శాబ్దిక సామర్థ్యము ఎనిమిది సంఖ్యా సామర్థ్యము తొమ్మిది ప్రాదేశిక సామర్థ్యము ఈ జీఏటీబి టెస్ట్ను తమాషా కోడ్ ఉపయోగించి నేర్చుకుందాము ప్రతి ఒక్కరూ ఉద్యోగం కోసం ఏ దేశం వైపు ఎదురు చూస్తుంటారు అమెరికా పోవాలని కలలు కంటూ ఉంటారు ఏ వృత్తి చేసేవాడైనా వెళ్ళాలని అనుకుంటారు సంవత్సరంలో పన్నెండు నెలలు ఆ దేశం యొక్క అమెరికా దేశం యొక్క గేటు వద్ద వెయిట్ చేస్తుంటారు వేచి ఉంటారు అంటే ఇక్కడ ఈ తమాషా కోడ్లో అమెరికా ప్రతి ఒక్కరు ప్రతి వృత్తి చేసేవాళ్ళు అంటే ఇక్కడ వృత్తి అంటే వృత్తిపరంగా అంటే ఈ జీఏటిబి పరీక్ష వృత్తిపరంగా సహజ సామర్థ్యం ఏ స్థాయిలో ఉన్నాయో నిర్ణయించుకోవడం కోసం తయారు చేశారు అంటే అమెరి అమెరికాకి వెళ్తుంటారంటే ఇక్కడ ఈ టెస్ట్ని అమెరికాలోని ఉపాధి కల్పన కేంద్రం వారు తయారు చేశారు ఇక్కడ అమెరికా యొక్క గేటు వద్ద పన్నెండు నెలలు అందరూ కాసుకుని ఉంటారు అంటే ఇక్కడ ఈ టెస్టులో జిఏటీబి టెస్ట్లో పన్నెండు పరీక్షలు ఉంటాయి అక్కడ గేటు వద్దని చెప్పాం గేట్ అంటే స్పెలింగ్ ఏంది టీఈ గేటు ఇక్కడ ఈ దిశ బీ పెడితే జిఏటీబి ఈ టెస్ట్ కూడా జిఏటీబి టెస్టు అమెరికాలో ఒక గుమస్తా ఉద్యోగం కావాలన్నా కూడా అక్కడ మనిషి యొక్క ఆకారాన్ని చూసి అక్కడ ఉద్యోగాన్ని ఎవరు అక్కడ మనిషి యొక్క ప్రజ్ఞను చూసి తెలివితేట చూసి ఇస్తారు అంటే ఇక్కడ ఈ యొక్క జిఏటీబి సహజ సామర్థ్యాలు ఇక్కడ గుమస్తా అంటే గుమస్తా సామర్థ్యము తర్వాత అక్కడ ఆకారం చూసేవారు అంటే ఆకారాలు గుర్తించడం ఒక సహజ సామర్థ్యము ఈ టెస్టులు తర్వాత అక్కడ తెలివితేట ప్రజ్ఞ చూసిస్తారంటే ప్రజ్ఞ ఒక సహజ సామర్థ్యము ఈ జిఏటీబి టెస్టులో ఇంకా అమెరికాలో గుమస్తా పనిచేయాలంటే అతను కంప్యూటర్ దగ్గర చేతులు స్పాస్ట్గా వేగంగా కదలాలి అంగులి అంటే చేతి వేళ్ళు కూడా బాగా కదలాలి చలనము అంటే చలనం అంటే కదలిక చేతిక కదలిక వేళ్ళ కదలిక స్పీడ్గా ఉండాలి అప్పుడు మాత్రం ఇక్కడ ఉద్యోగం వస్తుంది అంటే ఇక్కడ చేతి నైపుణ్యం అంటే ఇక్కడ చేతి నైపుణ్యం ఒక సహజ సామర్థ్యము జిఏటీబీ టెస్టులు తర్వాత వేలు చేతి వేలు కూడా అంటే అంగులి అంగులి నైపుణ్యం కూడా ఇక ఒక సహజ సామర్థ్యం జిఏటీబి టెస్టులు ఇంకా చాలా స్పీడ్గా చలనం స్పీడ్గా ఉండాలి చేతి వేళ్ళు కదలిక స్పీడ్గా ఉండాలంటే ఇక్కడ చలన సమన్వయము ఇది ఒక సహజ సామర్థ్యము జిఏటీబీ టెస్టులు ఇంకా ఇంతకుముందు డిఏటి టెస్ట్లో ఉన్నటువంటి మూడు సామర్థ్యాలు శాబ్దిక సామర్థ్యము సంఖ్యా సామర్థ్యము ప్రాదేశిక సామర్థ్యం ఈ మూడు కూడా ఇక్కడ కూడా ఉంటాయి ఈ గుమస్త ఉద్యోగం కావాలంటే ఖచ్చితంగా ఈ మూడు సామర్థ్యాలు ఇక్కడ కూడా ఈ జిఏటీ టెస్ట్లో ఉంటాయి విధంగా అమెరికాలో ఒక ఉద్యోగం గుమస్త ఉద్యోగం కూడా కావాలంటే ఎలా కష్టపడాలంటే తొమ్మిది నెలల నిండు గర్భిణి ఎలా కష్టపడుతుందో ఆ విధంగా కష్టపడాలి అంటే ఇక్కడ తొమ్మిది గంటల నిండు గర్భిణప్పుడు ఇక్కడ ఈ సహజ సామర్థ్యాలు తొమ్మిది ఉన్నాయి ఈ పరీక్షలు కూడా తొమ్మిది పైగా నిర్వహించడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత ఈ సహజ సామర్థ్యాలకి మరో మూడో పరీక్ష టీ మ్యాట్ టీ అంటే థర్స్టన్ ఎం అంటే మెంటల్ ఏ అంటే ఆప్టిట్యూడు టీ అంటే టెస్టు తర్స్టన్ మెంటల్ ఆప్టిట్యూడ్ టెస్టు దీనిని తెలుగులో తర్స్టన్ మానసిక సామర్థ్యాల పరీక్ష అని అంటారు దీనిని వ్యక్తిలో వివిధ రంగాలలోని మానసిక సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు విధంగా మానసిక సామర్థ్యం మెంటల్ సంబంధించింది తరస్టన్ మెంటల్ ఆప్టిట్యూడ్ టెస్టు ఈ టీమాట్ టెస్ట్లో తరస్టర్ మెంటల్ ఆప్ట్యూడ్ టెస్ట్లో ఏడు ప్రాథమిక మానసిక సామర్థ్యాలు కలవు అవి ఒకటి స్మృతి సామర్థ్యమో రెండు వివేచనా సామర్థ్యమో మూడు పదధారాలత నాలుగు ప్రత్యక్ష సామర్థ్యమో ఐదు శాబ్దిక సామర్థ్యమో ఆరు సంఖ్యా సామర్థ్యమో ఏడు ప్రాదేశిక సామర్థ్య విధంగా ఏడు ప్రాథమిక మానసిక సామర్థ్యాలు కలవు దీనిని ఒక తమాషా కోడ్ ఉపయోగించి నేర్చుకుందాం ఒక అతనికి పాపం పిచ్చి పట్టిందంటే మెంటల్ వచ్చింది మెంటలు వచ్చిన వాళ్ళకి ఎప్పుడు నవ్వుతారో ఎప్పుడు ఏడుస్తారు తెలియదు అంటే ఇప్పుడు ఒక్కోసారి ఏడుస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఒక మెంటల్ వ్యక్తి అంటే ఇక్కడ మెంటల్ అంటే మెంటల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ థర్స్ అండ్ మెంటల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మ్యాట్ అని గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారు ఎవరో తెలియదు ఏడు అంటే ఇక్కడ ఏడు అంటే ఏడుస్తారు అంటే ఏడు ఏడు ప్రాథమిక మానసి సామర్థ్యాలు దీంట్లో కలవు ఈ మెంటల్ వచ్చిన వారికి స్మృతి అంటే గుర్తు ఉండదు స్మృతి సామర్థ్యము ఉండదు విధంగా ఈ టెస్ట్లో టీమ్యాట్ టెస్ట్లో స్మృతి సామర్థ్యం ఒక సామర్థ్యము ఇంకా వాళ్ళకి వివేచన సామర్థ్యం ఉండదు అంటే ఆలోచన శక్తి ఆ మెంటల్ వాళ్ళకి ఉండదు కాబట్టి ఇక్కడ ఈ టీమ్యాట్ టెస్ట్లో వివేచన సామర్థ్యం కూడా ఉంటుంది తర్వాత పద అంటే వాళ్ళు పదాలు అంటే మెంటల్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు మాటలు కూడా కరెక్ట్ పదాలు ఉపయోగించి మాట్లాడలేరు అంటే ఇక్కడ సామర్థ్యము పదధారాలత ఈ మెంటల్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు ప్రత్యక్షంగా ఏ పని చేసుకోలేరు పరోక్షంగా వేరే వాళ్ళకి పనులు చేసి పెట్టాలి అంటే ఇక్కడ ప్రత్యక్ష సామర్థ్యము ఈ టీమాట్ టెస్ట్లు ఒకటి ఇంకా ఈ మెంటల్ ఉన్న వాళ్ళకి ఇంతముందు రెండు టెస్టులు చెప్పుకున్న సామర్థ్యాలు మూడు సామర్థ్యాలు ఏంటివి శాబ్దిక సామర్థ్యము సంఖ్యా సామర్థ్యము ప్రాదేశ సామర్థ్యము ఈ మూడు సామర్థ్యాలు కూడా ఉండవు మెంటల్ వచ్చిన వాళ్ళకి ఈ విధంగా ఏడు సామర్థ్యాల ఇంట్లో ఉంటాయి తరచు మానసిక సామర్థ్యాల పరీక్షలు ఓకే ఫ్రెండ్స్ ఈ కోర్స్ మీరు ఒక్కసారి చూస్తే ఖచ్చితంగా మర్చిపోతారు